సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన రిలేషన్షిప్ ఎప్పటికీ ఇలానే ఉంటుందా వరుణ్? ఎందుకు ఉండవు సౌమ్య, 6 మంత్ నుంచి డిప్ గా లవ్ చేసుకుంటున్నాం, ఇక మీద కూడా మన లవ్ ఇలానే కంటిన్యూ అవుద్ది, ఎందుకు నీకు ఆ సందేహం? ఎందుకంటే మన కాలేజ్ లో లవ్ పేర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరి లవ్ మధ్యలోనే ఏదో ఒక విధంగా బ్రేకప్ అవుతుంది. వాటితో మనకు కంపేరింగ్ అంటే అయినా నీకు ఒకటి చెప్పనా, అపార్థాలు అనుమానాలు అసూయలు లాంటివి ఉంటే మన లవ్వే కాదు ఏ లవ్ అయినా బ్రేకప్ అవుద్ది, అయినా అవి మన జోలికి వచ్చే ఛాన్సే లేదు. ట్రూ లవ్ కి కేర్ ఆఫ్ అడ్రస్సే మనం, లవ్ సింబల్ కి మిర్రర్ ఇమేజెస్ ఏ మనం. నువ్వే కన్ఫ్యూజన్స్ పెట్టుకో, మన ఇద్దరిని ఎవ్వరు విడిపించారు. చాలా క్లోజ్ గా ఉందిరా. రే శ్రావణ్, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండే క్లాస్మేట్స్ రా. అయితే లిమిట్స్ క్రాస్ అయిన చనువుగా తిరగాల. రే వరుణ్, నీ లవర్ నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, నీతో కలిసే తిరగాలి. రే చూడాలి, మీరిద్దరు లవర్స్లో లేరురా, వాళ్ళిద్దరు లవర్స్లో ఉన్నారు. రే వరుణ్, రెండు మారిందిరా, అమ్మాయిలు ఎంత త్వరగా కనెక్ట్ అయ్యి కమిట్ అవుతున్నారో అంతే త్వరగా డ్రాప్ అయ్యి వేరొకరితో మింగిల్ అవుతున్నారు. నాకు చెప్పాలనిపించింది చెప్పాను, నిప్పనుకొని నమ్మి ఆఖరికి బూడిద మిగిలించుకుంటావేమో, జాగ్రత్త. నీ తర్వాత నన్ను బాగా ఇష్టపడే వ్యక్తి సీను ఒక్కడేరా. సీను ఒక ఫ్రెండ్గా నాకే కాదు, మా ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్. సౌమ్య సీను కంటే చాలా క్లోజ్గా ఉంది. సీను నా పక్కన ఉంటే నాకు కొండంత బలం తెలుసా. రే వరుణ్, నీ లవర్ నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, నీతో కలిసే తిరగాలి. సీను ఒక ఫ్రెండ్గా నాకే కాదు, మా ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్. ఇప్పనుకొని నమ్మి ఆఖరికి బూడిద మిగిలించుకుంటావేమో, జాగ్రత్త. నీ తర్వాత నన్ను బాగా ఇష్టపడే వ్యక్తి నేను ఒక్కడేనా. ఏంట్రా, ఏదో మాట్లాడాలన్నా? సీను గురించి నాకు తెలుసు, మీ ఇద్దరిని ఫ్రెండ్షిప్ అని, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తెలియాలిగా. తెలుసుగా. తెలుసు, మీ ఇద్దరు లవర్స్ అని, మీ ఇద్దరి మధ్య ఇంకేదో ఉందని. నమ్మకపైన అందరికీ జవాబు చెప్పాల్సి వస్తుంది. నేను లవ్ చేసే అమ్మాయి నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నాతోనే తిరగాలి, నాతోనే ఉండాలి, నా గురించి ఆలోచించాలి. హలో హలో, ప్రియా ఉందా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయడానికి. నానోరు నా ఇష్టం, ఇంతకీ మీరెవరు? ప్రియా ఫ్రెండ్. ఇంతకీ ప్రియా ఎవరు? మీరు ప్రియా బ్రదర్ కాదా? కాదు. రాంగ్ నంబర్, లైన్ కట్ చేస్తారా?
హలో, ఏం చేస్తున్నావురా? ఈ టైంలో నేనేం చేస్తుంటానో నీకు తెలీదా? డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం మానేరా, హెల్త్ పాడవుతుంది. అబ్బచ్చా, ఆల్రెడీ పాడైందిగా నా హార్ట్. అయినా ఇన్నాళ్ళు లేని హెల్త్ కాన్సెస్ సడన్ గా నా మీద పుట్టుకొచ్చిందంటే నేను మాత్రం చెప్పకూడదా? నువ్వు చెప్పడంలో రీజన్ ఉంది సౌమ్య, కానీ ఆ రీజన్ కోసం నన్ను నేను మార్చుకోలేదు. అమ్మాయితో మాటలు కలపడానికి ఇదొక టెక్నికా? ఓ, మీరు అలా అనుకుంటున్నారా? నాకు ఆ థాటే లేదండి. ఏమండి, రాంగ్ నెంబర్ అయితే లైన్ కట్ చేయాలి. ఇలా కలపడానికి ట్రై చేయకూడదు, ఓకే? ఎవరో అమ్మాయి నుండి అనుకోకుండా రాంగ్ కాల్ తగిలింది, తగులుకోరా. లవ్లో లాంగ్ టైం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటే చివరకు షార్ట్ అండ్ స్వీట్గానే మిగిలిపోతుంది. లైఫ్లో అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నప్పుడు లవ్లో ఎందుకుండకూడదు? అయినా పక్కన వాళ్ళ మాటలకు వాల్యూ ఇస్తున్నప్పుడు ఫ్యూచర్లో సైడ్ ట్రాక్ వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? సైడ్ ట్రాక్ వెళ్ళిందంటే నీ గుండె పంచర్ అవుద్ది. అందుకేరా స్టెప్నీ ఉండాలి. సరదాగా ఫ్రెండ్షిప్ చేయవే, యాక్సెంట్ మార్చి స్టైలిష్గా మాట్లాడు. స్ట్రేంజర్స్తో మాట్లాడడం అవసరమా? అవసరానికి కాదురా, టైం పాస్కి. అంతేనంటావా? నీ పేరు, ఊరు, ఏజ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ డీటెయిల్స్, లైక్స్, డిస్లైక్స్ అన్నీ తప్పే చెప్పాలి. నీ మెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడి ఏదైనా ఫేక్ అయి ఉండాలి. ఎంత టెంప్ చేసినా ఫోటోస్ మాత్రం షేర్ చేయకు. సెపరేట్ మొబైల్ మెయింటైన్ చేయి. ఆల్రెడీ ఉందిగా. ఇప్పుడు నువ్వు ట్రాక్ లేకొచ్చావురా మామ. మధువులు చెలిమే విరిసే కొలువులు, మరువలే నన్న గుర్తులే, చెదిరిపో నన్న ఊసులే, కరిగిపోయింది తరలిరానంది కొత్త కవ్వింతలో. మనసే మురిసే మధువులు చెలిమే విరిసే కొలువులు, మరువలే నన్న గుర్తులే, చెదిరిపో నన్న ఊసులే, కరిగిపోయింది తరలిరానంది కొత్త కావెంతలో. రేయ్, ఏంట్రా ఇంతలా సిగ్గుపడుతున్నావు? ఫోన్లో ఒక అమ్మాయి పరిచయమైందని చెప్పానుగా. ఆ అబ్బాయి రోజు రోజుకి చాలా క్లోజ్ అవుతున్నాడే. ఎంత క్లోజ్ అంటే ఒక మొబైల్కి సిమ్ కార్డ్లా, ఒక సిస్టమ్కి ప్రాసెసర్లా, ఓ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్లా, ఓ ల్యాప్టాప్కి చార్జర్లా. మంచూరియాకి టమాటా సాస్లా, పానీపూరికి బఠానీల్లా, ముద్దపప్పుకి ఆవకాయలా, పెసరెట్కి ఉప్మాలా, పిజ్జాకి బేసు చీసు ఎంత అవసరమో తను కూడా నాకు అంతే అవసరం. పండుగకి తొక్క ఎంత ఇంపార్టెంటో తను కూడా నాకు అంతే ఇంపార్టెంట్. మరి తొక్క పారేసావు?
హాఫ్ అన్ అవర్ నుండి కాల్ వెయిటింగ్. ఎవరితో మాట్లాడుతున్నావే? మా పేరెంట్స్. మీ అమ్మాయిలందరికీ ఆన్సర్ మాత్రం ఇన్స్టెంట్గా దొరుకుతుంది కదా? మిడ్ నైట్ 12 o'clock పేరెంట్స్తో మాట్లాడుతున్నాను, నమ్మడానికి నేను బీపీనా? నాకు తెలిసే నువ్వు ఎవరితో మాట్లాడుతావు? సీను గాడేగా? ఈరోజు నా బర్త్డేరా. నీకు చూడాలనిపించలేదా? 5 subjects పోయాయి, టోటల్గా 15 backlogs. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ కూడా లేదు. మన ఇద్దరు ఫీలింగ్స్ ఒకటేనన్నా? నీకు కొంచెమైనా బాధ అనిపించట్లేదా? నీకు కొంచెమైనా సంతోషం అనిపించట్లేదా? అయినా నువ్వు ఇంకా బాగా చదవాల్సింది వరుణ్. అంటే నాకు చదవడం చేత కదా? ఏమైనా మీ అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళే. చాటింగ్లు, పార్కులు, సినిమాలు, షాపింగ్లు, రాత్రి పగళ్ళు సెల్ ఫోన్లో కబుర్, పబ్బులు, డిస్కోలు, వీటితో పాటు చదువు, అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్ ఉంటారు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ చుట్టూ తిరిగా కదా నా జీవితం ఇలా తగలడింది. నువ్వు ఏ టైంలో ఏది అడిగినా కాదనుకుండా తెచ్చిచ్చాను. నీకోసమే ప్రతిక్షణం తప్పించాను. నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నా భరించాను, నువ్వు నా నుండి దూరం అవుతున్నా సహించాను. ఎందుకో తెలుసా? నువ్వు నా దానివి. ఎందుకు సౌమ్య ఇంతగా మారిపోయావు? నీ మాటల్లో తేడా, నీ చూపుల్లో తేడా, నీ బిహేవియర్లో తేడా, నీ ప్రేమలో తేడా. నేనేమి మారలేదు వరుణ్, నాలానే ఉన్నాను, నువ్వే మారా. అనవసరంగా నాపై అసూయ పెంచుకోవడం, నాతో గొడవ పడడం, అబద్ధం చేసుకోవడం, అనుమానించడం, మన ఇద్దరి మధ్య ఏవైతే రాకూడదు అనుకున్నామో అవే వచ్చాయి. అంటే బ్రేక్అప్ అవుదాం డిసైడ్ అయ్యావా? నేను డిసైడ్ అవ్వకపోయినా నువ్వు డెసిషన్ తీసుకున్నట్లున్నావుగా.
షార్ట్ పీరియడ్లోనే మన ఇద్దరం చాలా క్లోజ్ అయ్యామంటే ఆశ్చర్యంగా ఉంది కదా. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకరినొకరు చూడకుండా అభిరుచులు అభిప్రాయాలు మ్యాచ్ అయ్యాయంటే నమ్మలేకపోతున్నాం వివేక్. నేను కూడా నమ్మలేకపోతున్నా. నిన్ను చూడాలని చాలా యాంగ్జైటీగా ఉంది నికిత. రేపు మన ఇద్దరం కలవబోతున్నాం వివేక్. సరేనే, నేను నా కొత్త బాయ్ ఫ్రెండ్ని కలవబోతున్నాను, నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండు. ఏది మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడు, ఓకేనా? అలాగే. నువ్వు తొందరపడి వాడితో కమిట్ అయిపోతావేమో, జాగ్రత్త. సరేనే, ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనా? రే, నేను మొదటిసారి ఒక అమ్మాయిని కలవబోతున్నాను రా, నీ పని నీది నా పని నాది, ఓకే? వీడు కాదులే. వరుణ్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? వీడు నన్ను చూశాడంటే అడ్డంగా ముక్కైపోతాను. సిరి ఏంటి ఇక్కడుంది? నిఖిత పర్పుల్ డ్రెస్లో వస్తానంది, ఇది కూడా పర్పుల్ డ్రెస్ వేసుకుంది, అది ఇది ఒకటే ఉంటుందా? ఉండదులే, టెస్ట్ చేస్తే పోలా. రింగ్ అవుతోంది. ఇది కాదులే. నిఖిత ఎక్కడున్నావు? నిఖిత? నేను నిఖితన్ కాదండి. మరి నన్ను వివేక్ అని పిలిచావు? ఈ బ్యాగ్ ఇక్కడ చూసినట్లుందే. హే, రింగ్ అవుతోంది. నువ్వు కన్ఫామ్గా నిఖితవే? బుక్ అయిపోయానా? అయినా స్కార్ఫ్ వేసుకున్నానుగా, సేఫ్ మోడ్లోనే ఉన్నా. ఈ స్ట్రక్చర్ కూడా ఎక్కడో చూసినట్లుందే. ఏంటి నిఖిత, భయపడుతున్నావా? ఆ స్కార్ఫ్ తీస్తే నీ అందమైన ముఖాన్ని చూసి తనివి తీరా ఆస్వాదిస్తా. నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి, బాయ్. ఆహా, ఎస్కేపా? నేను వదులుతానా? ఆడదానివి, నీకు సిగ్గుండాలి ఇలా తెలియనోడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి. ఒక అమ్మాయి తన లవర్తో కాకుండా మరొక అబ్బాయితో చనువుగా ఉంటే నాకే కాదు, నిజాయితీగా ప్రేమించే అబ్బాయి కన్నా ఎక్కడో కాదు. అంత నిజాయితీ అయినప్పుడు చెప్పుడు మాటలు తప్పుడుగా ఆలోచించావు, మరి నాకు కాలేదా? Thank you.
చేరువైన ప్రేమ నా నుండి దూరమవుతున్నప్పుడు గుండెల్లో చెప్పలేనంత బాధ, అది ఎక్కడ చేజారిపోతుందోనని. అదే సమయంలో అనుకోకుండా నిఖితల పరిచయమయ్యావు. చూపులతో కాకుండా మాటలతో ఆకర్షించావు. ఎన్నో అబద్ధాలాడాను, నువ్వు ఎన్నో అబద్ధాలాడావు. నాకు నచ్చినవన్నీ నచ్చినట్లు చెప్పాను, అవి నీకు నచ్చాయి. నీకు నచ్చినవన్నీ నచ్చినట్లు చెప్పావు, అవి నాకు నచ్చాయి. ఇలా ఒకరికోసం ఒకరం అభిప్రాయాలు అభిరుచులు మార్చుకున్నాం. నాకు కావాల్సింది ఏ రూపంలో దూరమైందో అదే రూపంలో తిరిగి వచ్చింది. ఇప్పుడు నా కోసం నీ అలవాట్లను మార్చుకోగలను అంటున్నావు. తెలియని వ్యక్తితో పరిచయం పెంచుకోవడం తప్పే, కానీ ఆ తప్పు చేయబట్టే మనిద్దరికీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. పేర్లు వేరే అయ్యాయి, కానీ మన మనసులు వేరే అవ్వలేదు కదా. అనుమానాలు అసూయ లాంటివి మనల్ని ఎంత విడదీయాలనుకున్నా మన ప్రేమే మన ఇద్దరిని కలిపింది. లవ్ యూ సో మచ్. చెప్పురా ఏమైంది? ఇప్పుడైతే లక్కీగా మనిద్దరం కలుసుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకుంటే లేకుంటే నాకు నీకైనా అందమైన అమ్మాయి దొరికేది. అయినా నిన్నని లాభం లేదురా, పొట్టిగా నల్లగా ఉంటాడు చూడు వాణ్ణనాలి. నీ ఫ్రెండ్ మాత్రం తక్కువ అయ్యండి, అటు చూడే. You were